సార్ ఇప్పుడు చూసుకుంటే కనుక చాలా మంది టికెట్ రావట్లేదు అని చెప్పి పోతున్న మహేశ్వర అంటారు, అలాగే పెత్తన బాలకృష్ణ లాంటి వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళ వల్ల ఏమైనా పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది అంటారా? డెఫినెట్గా ఇప్పటి వరకు పోటీ చేసిన వాళ్ళకి, ప్రజల్లో తిరిగిన వాళ్ళకి అందరికీ కూడా చిన్న బాధ అయితే ఉంటుంది. అయితే మనం ఈ పార్టీ పెట్టినప్పుడే మనం ప్రజల్లోకి ఏదో చేయాలని చెప్పేసి, మాకు పదవులేమి వద్దు, అలా ఉంటేనే రండి అనే చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయమని చెప్పారు. ఆ విధంగా చూసుకుంటే ఇప్పటివరకు రూపాయి కూడా ఖర్చు రాకుండా మనం ప్రజల్లో తిరగమని అలాంటి సూచనలు అయితే చేశారు. వీళ్ళే కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టి తర్వాత పదవులు ఆశించేసి తర్వాత డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. లాస్ట్ టైం కూడా మన పవన్ కళ్యాణ్ గారు చాలా త్యాగం అయితే చేశారు. పోతుని మహేష్ గారి గురించి వేరే సీట్లు కూడా వదులుకోవడం జరిగింది, అన్ని త్యాగాలు చేశారు. ఈసారి మాత్రం మన పార్టీ నిలబెట్టాలి అని చెప్పేసి ఈయన పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద త్యాగాలు చేయడం, మన నాగేంద్రబాబు లాంటి వ్యక్తులకు కూడా వాళ్ళ సొంత అన్నగారికి కూడా టికెట్లు ఇవ్వకపోవడం, అయితే పార్టీని నమ్ముకున్న వారికి డెఫినెట్గా ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుందని, రేపు పొద్దున్న అధికారం వచ్చాక మంచి పదవులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే మన తుమ్మల బాబు గారు, ఆయన పెద్దాపురం సీటు వదులుకున్నాక కూడా పాపం ఆయన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మన నిమ్మకల్ చంద్రరాజప్ప గారితో చాలా సఖ్యంగా ఉండడం, పూర్తిగా పూర్తి ధర్మాన్ని పాటించడం, అలాంటి వ్యక్తికి నిబద్ధత ఉన్న వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా అధ్యక్షుల కింద ప్రకటించడం జరిగింది. సో డెఫినెట్గా మనం పార్టీని నమ్ముకుంటే మున్ముందు మంచి రోజులు ఉంటాయని, మనం ఈ పార్టీ ద్వారా చాలామంది ప్రజలకి మన సేవ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. నమస్కారం సార్. ఇది ఈరోజు ఇప్పుడు చూస్తుంటే కనుక జనసేన నుంచి చాలామంది టికెట్ రావట్లేదు అని చెప్పి బయటకు అయితే వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా మనకి పోతున్న మహేష్ గారు వైసీపీలో జాయిన్ అయ్యారు, దాని తర్వాత పెత్తన్ బాలకృష్ణ గారు కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు. సో ఇలాంటివన్నీ మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు పార్టీ నిర్ణయానికి కట్టుబడి అందరూ పనిచేయాలి మొదటి విషయం. అయితే పవన్ కళ్యాణ్ గారే త్యాగాలు చేశారు, ఆయనే ఎంతో ఓపికగా 21 సీట్లకు పరిమితమై ఆయన ఎలక్షన్ చేయడానికి సిద్ధపడినప్పుడు ఈ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా పిలిపించి చెప్పారు అక్కడ ఉన్న ఇబ్బందులు, స్థానిక పరిస్థితుల వల్ల మీకు ఎందుకు ఇవ్వలేదని. ఈవేళ పోతున్న మహేష్ గారు బయటకు వెళ్ళిపోయారంటే ఆయన మొదటి నుంచి వైసీపీ కోవట్ అంటారు. ఎందుకంటే గతంలో విజయవాడ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎవరికి టికెట్లు, కార్పొరేటర్ల టికెట్లు కూడా ఆయన అవకతవకలు జరిగాయని చెప్పి ఎన్నో విషయాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వచ్చింది. అయినా సరే ఆయన సర్దుబాటు చేసి పార్టీని నడిపించమని బాధ్యతలు చెప్పినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడినా, ఏ మీటింగ్లో మాట్లాడినా పేపర్ లేకుండా మాట్లాడేవారు. ఆయన ఈరోజు రిజైన్ చేసి మా వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడారు, అసలు వైసీపీ నుంచి వచ్చిన స్క్రిప్ట్, మేము అందులో గతంలో పనిచేసాం కాబట్టి వాళ్ళు ఏం చెప్తారని మాకు తెలుసు. ఆ స్క్రిప్ట్ చదివారు ఆయన ఆ ప్రెస్ మీట్లోని. అది ఆయన ఒక బీసీ సామాజ్య వర్గానికి చెందిన వ్యక్తి, అలాంటి వ్యక్తి వెళ్ళడం వల్ల పార్టీకి ఏమైనా డ్యామేజ్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా బీసీ ఎస్సీ మైనారిటీలు అంతా కూడా ఈరోజు జనసేన వైపు ఉన్నారు.